entertainment unlimited. Sitara cinema chusina vallu andulo kotanu assalu marchipokunda undaleru. Akkadi pakshulato kalakshepam chestu ontariga unde Bhanupriya anduloki velle Suman. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఇవన్నీ గుర్తుచేస్తూ ఉంటాయి. అందరూ అనుకునేది ఏంటంటే ఇది గోదావరి ఒడ్డునే ఉందని, ఎందుకంటే గోదావరిని కూడా చూపిస్తారు కదా, గోదావరి ఒడ్డు ఉండే ఊరు అనుకుంటారు. కానీ ఇది నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఊరు. వంశీకి ఆ వంశీకుల్లో ఒకరితో ఉన్న పరిచయంతో ఆ కోటను మాట్లాడుకున్నారు. కానీ అది కేవలం బయట సీన్లు తీయడానికి మాత్రమే అంటూ కోట బయట నుంచి చూపించేటప్పుడు సన్నివేశాలు అక్కడ తీశారు. అంటే సుమన్ డాన్స్ వేసేది, ఇతర కళాకారులు ప్రదర్శన చేసేది అక్కడే అన్నమాట. ఇక కోట లోపల భానుప్రియ శరత్ బాబు సన్నివేశాలు, సుమన్ లోపలికొచ్చేది, అందులో తీసిన పాట ఇవన్నీ మాత్రం ఆ కోటలో కాదు. అవును, అవన్నీ మద్రాసులోని వాహిని స్టూడియో లోపల తీశారు. అది పాతదిలా కనపడడానికి ఫోటోగ్రఫీలో టెక్నిక్ వాడి చేశారు. ఇక కళాకారుల బృందం ఉండే ఇల్లు కూడా అక్కడ కాదు, మద్రాసులోని మరో ఇల్లు. ఇలా మూడు చోట్ల తీసినవి కలిపేసి ఒకే ఊర్లో తీసినట్లు మనల్ని నమ్మించారు వంశీ. అందులో సక్సెస్ కూడా అయ్యారు. అయితే ఇవన్నీ చూడ్డానికి, తిరగటానికి, తర్వాత షూట్ చేయడానికి నానా తిప్పలు పడ్డారు. కోట మీద ట్రాలీ లేకుండా ఎలా తీయాలని ఫోటోగ్రాఫర్ తిప్పలు పడటం, చివరకు మాన్యువల్గా చేస్తూనే రోలింగ్ చేయడం, అది ఎక్కడా తెలియకుండా చేయడం నిజంగా గ్రేట్. ఇక వెంకటగిరిలో షూటింగ్ జరిగినప్పుడు ఆర్టిస్టులను జనం నుంచి తప్పించడానికి చాలా కష్టాలు పడ్డేవారట. దానికోసం డ్రైవర్ స్పీడ్గా కారు నడిపితే తట్టుకోలేక సాక్షి రంగారావు కారు దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారట. ఇలాంటి అనుభవాలు వంశీ గారికి ఎన్నో ఉన్నాయి. సీతార సినిమా చూసారా మీరు? ఇప్పుడు ఈ విషయాలు తెలిసిన తర్వాత సీతార సినిమా గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.